అది 1937వ సంవత్సరం. కొరియా దేశంలో సియోల్ ప్రాంతంలో నామ్సన్ అనే పర్వతం మీదకి అక్కడ ఉన్న అన్ని పాఠశాలలకు సంబంధించిన విద్యార్థులు, టీచర్లు, అధికారులు చేరుకున్నారు. అక్కడున్న అధికారి చెప్పగానే వారందరూ జపాన్ దేవుడైన సూర్యదేవునికి మొక్కాలి. అధికారి ఆర్డర్ చేశాడు. అక్కడున్న గొప్ప సమూహం ముందుకు వంగి మొక్కారు. కానీ ఒకే ఒక స్త్రీ మాత్రం ఆకాశం వైపు చూస్తూ నిలబడింది. ఆమె ఎస్తేర్ యాన్కిమ్. ఎస్తేర్ యాన్కిమ్ అసలు పేరు యాన్ ఏ సుక్. ఈమె జూన్ 24, 1908 సంవత్సరంలో కొరియాలో జన్మించింది. ఈమె తండ్రి విగ్రహారాధికుడు, కానీ తల్లి యేసుపై విశ్వాసం కలిగి జీవించేది. ఎస్తేర్కి ఒక అక్క ఉంది. ఎస్తేర్ తల్లికి ఇద్దరు ఆడపిల్లలే పుట్టారని ఎస్తేర్ తండ్రి వేరే స్త్రీలను వివాహం చేసుకున్నాడు. ఎస్తేర్ తల్లి తన 8వ సంవత్సరంలో మిషనరీస్ ద్వారా యేసును గూర్చి తెలుసుకుని అంగీకరించింది. ఆ సమయంలో కొరియన్ చర్చి గాని బైబిల్ గాని ఆమెకి తెలియవు. క్రైస్తవ స్నేహితులు ఆమెకి లేరు. కేవలం మిషనరీ వారి బోధల్ని బట్టి ఆమె తన హృదయాన్ని యేసువైపు తిప్పి విశ్వాసంతో జీవించేది. ఎస్తేరు యవ్వనస్తురాలుగా ఉన్నప్పుడే ఆమె తల్లి ఎస్తేర్ని తీసుకుని ప్యోంగ్ యాంగ్ ప్రాంతానికి వచ్చేసింది. ఎస్తేరు తన డిగ్రీని జపాన్లో పూర్తి చేసింది. అందుకే ఆమెకి జపాన్ భాష బాగా వచ్చు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని కొరియా తిరిగి వచ్చాక ఆమె ఒక గర్ల్స్ మిషన్ స్కూల్లో మ్యూజిక్ టీచర్గా పనిచేసేది. ఎస్తేరు ఎదుగుతూ ఉన్న సమయంలో విగ్రహారాధికుడైన తన తండ్రి ప్రవర్తన, విశ్వాసి అయిన తన తల్లి ప్రవర్తన చూశాక తన తల్లిలో ఉన్న సమాధానం, సంతోషం, శాంతిని చూసి ఆమె కూడా క్రీస్తు వైపు తిరిగింది. ఒకరోజు ఎస్తేరుతో ఆమె తల్లి, విగ్రహాలలో ఎటువంటి శక్తి ఉండదు, యేసుప్రభువు మాత్రమే నిజమైన శక్తిని, సంతోషాన్ని ఇవ్వగలడు అని చెప్పింది. ఎస్తేర్లో బలమైన విశ్వాసం ఈ విధంగా నాటుకుంది. 1930వ సంవత్సరంలో జపాన్ మంచూరియాని ఆక్రమించి చైనాతో యుద్ధాన్ని ప్రారంభించింది. జపాన్ కొరియా గుండా మంచూరియా మరియు చైనాలోకి ప్రవేశించింది. అందువలన జపాన్ కొరియాపై తన పట్టును మరింత పెంచుకోవడానికి జపనీయుల పద్ధతులను అక్కడ ప్రవేశపెట్టింది. జపాన్ అధికారులు కొరియాలో ఆహారం నుండి సౌకర్యాల వరకు అన్నిటినీ తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. కొరియన్లు జపాన్ భాషలోనే మాట్లాడాలి. ఒకవేళ కొరియన్ భాషలో మాట్లాడితే అది క్షమించరాని నేరం, వారిని శిక్షిస్తారు. ప్రతి ఒక్కరూ జపనీస్ పేర్లే పెట్టుకోవాలి వంటి ఆంక్షలు విధించారు. ప్రత్యేకంగా క్రైస్తవులు జపనీయుల విగ్రహాలను ఆరాధించాలి అని ఆజ్ఞలు జారీ చేశారు. ఆ సమయంలోనే సియోల్లోని అన్ని పాఠశాలల విద్యార్థులు, టీచర్లు, యాజమాన్యంతో సహా గొప్ప సమూహం జపనీయుల సూర్యదేవుని మందిరం వద్దకు చేరుకున్నారు. చాలా మంది క్రైస్తవులు జపాన్ సైనికులకు భయపడి బయటకు విగ్రహాలకు మొక్కినా హృదయంలో దేవుని ఆరాధించవచ్చులే అని సైనికుల ఆజ్ఞలకి లోబడ్డారు. అక్కడ ఒక్కొక్క స్కూలు ముందుకు వచ్చి జపాన్ దేవుని ముందు వంగి మొక్కి వెళ్తున్నారు. ఎస్తేరు పనిచేస్తున్న స్కూల్ సమయం కూడా రానే వచ్చింది. ఎస్తేర్ అప్పటికే ఆకాశం వైపు చూస్తూ షడ్రక్ మేషక్ అబెద్నగోలు బబులోనియన్ రాజుకు మొక్కని సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంది. ఎస్తేర్ జీవము గల దేవునికి తప్ప మరి దేనికి మొక్కకూడదని నిర్ణయించుకుంది. జపనీస్ యొక్క ఆజ్ఞల్ని తిరస్కరిస్తే భయంకరమైన హింస, జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. ప్రాణాలను కూడా త్యాగం చేయాల్సి రావచ్చు. ఎస్తేర్ భయపడకుండా తన జీవితాన్ని తన కొరకు కాకుండా తన రాజైన యేసుక్రీస్తు కొరకు జీవించాలని నిర్ణయించుకుంది. మందిరం దగ్గరకు చేరుకున్న చివరి గుంపు ఎస్తేర్ యాన్కిమ్ వాళ్లది. అక్కడున్న పెద్ద సమూహం జపాన్ పోలీసులకు భయపడి కొంచెం కూడా కదలకుండా నిశ్శబ్దంగా నిలబడ్డారు. జపాన్ అధికారి వారి భాషలో వారి దేవునికి మొక్కమని ఆజ్ఞాపించాడు. అక్కడున్న వారంతా సగం భాగం ముందుకు వంగి మొక్కారు. ఎస్తేరు మాత్రం ధైర్యంగా నిలబడి ఆకాశం వైపు చూస్తూ ఉంది. అప్పటి వరకు ఆమెలో ఉన్న భయం, ఆందోళన తొలగిపోయి ఆమెలో నెమ్మది ప్రవేశించింది. ఆమె తిరిగి స్కూల్కు వచ్చే వరకు నేనేదైతే చేయాలో అది చేశాను, ఇక మిగిలింది నీ చేతులకే అప్పగిస్తున్నాను అని దేవునికి ప్రార్థించింది.
ఎస్తేరు స్కూల్ కి తిరిగి వచ్చేసరికి నలుగురు డిటెక్టివ్స్ ఆమె కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆమెను ఆ డిటెక్టివ్స్ పోలీస్ స్టేషన్ కి కాకుండా ఆఫీస్ ఆఫ్ ది చీఫ్ డిస్ట్రిక్ట్ కి తీసుకువెళ్లారు. డిస్ట్రిక్ట్ చీఫ్ చాలా కోపంతో, నీవు ఎవరని నీవు అనుకుంటున్నావు? పర్వతం మీద నువ్వు ఏం చేసావో నీకు అర్థమైందా? నీకు నువ్వు తెలివైన దానివి అనుకుంటున్నావా అని అరిచారు. అదే సమయంలో ఫోన్ రింగ్ అయింది. ఆఫీసర్ కంగారుగా మాట్లాడి ఫోన్ పెట్టేసి ఎస్తేరు ఆ రూమ్ లో ఉందనే విషయమే మర్చిపోయి వెళ్లిపోయారు. ఎస్తేరు, ప్రభువా, నీవు మాత్రమే ఇలాంటివి చేయగలవు అనుకుని నెమ్మదిగా డిస్ట్రిక్ట్ ఆఫీసు నుండి బయటకు వచ్చి ఇంటికి చేరుకుంది. ఇంటి దగ్గర ఆమె తల్లి ఇంకా అనేక మంది క్రైస్తవులు ఎస్తేరు కొరకు ప్రార్థిస్తూ ఉన్నారు. ఎస్తేర్ని జైల్లో పెట్టలేదు, కానీ ప్రమాదం పొంచి ఉండటం వల్ల ఎస్తేర్ చాలా నెలలు అజ్ఞాతంలో నివసించింది. ఎప్పటికైనా జపాన్ పోలీసులు ఆమెను అరెస్ట్ చేస్తారని ఆమెకి తెలుసు. కాబట్టి అజ్ఞాతంలో ఉన్న సమయంలో జైలు శిక్ష అనుభవించడానికి, అక్కడ కఠినమైన పరిస్థితులు ఎదుర్కోవడానికి తనని తాను శారీరకంగానూ మానసికంగానూ సిద్ధపరచుకోవడం ప్రారంభించింది. ఎస్తేర్, నాకు నేనుగా విశ్వాసంలో నిలబడాలంటే అది అసాధ్యమే, కానీ దేవుడు నా ద్వారా పనిచేస్తే సాధ్యమే అనుకుని ఎక్కువ ఉపవాసాలు, బైబిల్ చదవడంతో ఆమె సమయాన్ని గడిపింది. బైబిల్లో అనేక అధ్యాయాలు, వాక్యాలు గుర్తు పెట్టుకుంది. చల్లటి నేల మీద పడుకోవడం అలవాటు చేసుకుంది. క్రీస్తు కొరకు శ్రమలు పొందుకోవడం గొప్ప ధన్యతగా భావించింది. జపాన్ మిలిటరీ కొరియాపై మరింత ఒత్తిడి తెస్తూ ఎల్కేజీ నుండి కాలేజీ పిల్లల వరకు ప్రతి ఒక్కరూ జపనీస్ దేవుళ్ల విగ్రహాలు కొనుక్కుని ఇంటిలో అతి ముఖ్యమైన గదిలో పెట్టుకుని ఉదయం, సాయంత్రం ఆరాధించాలని ఆజ్ఞాపించారు. జైల్లో ఉన్న క్రైస్తవుల్ని, పాస్టర్స్ ని అతి భయంకరంగా హింసించేవారు. మగవారిని తలక్రిందులుగా వేలాడదీసి మిరియాల పొడి వేసిన వేడి నీటిని బలవంతంగా వారి ముక్కు నుండి కడుపులోకి వెళ్లే విధంగా స్ప్రే చేసేవారు. వారింక భరించలేని స్థితి వచ్చినప్పుడు తల నేరుగా సిమెంటు నేలకి తగిలే విధంగా విడిచిపెట్టి ఆ తర్వాత తన్నుతూ వారి మీద నడిచేవారు. వారి శరీరం చీల్చబడి మాంసం బయటకు వచ్చే వరకు కొట్టేవారు. చేతులను చెక్కబోర్డు మీద పెట్టి అవి మాంసం ముద్దలుగా మారి పనికి రాకుండా అయ్యే వరకు కొరడాలతో కొట్టేవారు. వెదురు సూదులను చేతులు, కాలివేళ్లల్లో గుచ్చేవారు. గాజు సీసాలు ముఖంపై కొట్టి పగలగొట్టేవారు. చివరికి ఈ హింసను భరించి పిచ్చివారిగా మారిన వారు కూడా ఉన్నారు. ఇలాంటి విషయాలు తెలిసినప్పుడు ఎస్తేర్ ఉపవాసాలు, ప్రార్థన అనే ఆయుధాన్ని గట్టిగా పట్టుకుంది. ఒకరోజు ఉదయం 3 గంటల సమయంలో ఎస్తేర్ మోకాళ్ల మీద ప్రార్థనలో ఉన్నప్పుడు ఒక డిటెక్టివ్ వచ్చి ఆమెను అరెస్ట్ చేసి ప్యోంగ్యాంగ్ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లాడు. అప్పటికే అక్కడ చాలా మంది క్రైస్తవులు అరెస్ట్ అయి ఉన్నారు. అక్కడ నుండి ఆమెను సన్ క్యూరీ పోలీస్ బిల్డింగ్కి పంపించారు. అక్కడ ఆఫీసర్ ఎస్తేర్ని, ఎందుకు ఇంత కష్టమైన జీవితాన్ని ఎంచుకున్నావు? మేం చెప్పిన విధంగా చేసి సౌకర్యవంతంగా జీవించవచ్చు కదా అని అన్నాడు. దానికి ఎస్తేర్, నేను నా విశ్వాసం కోసం పోరాడుతున్నాను. జపనీయులు నన్ను చంపివేయొచ్చు, అయినా నేను నా మనస్సాక్షికి వ్యతిరేకంగా జీవించలేను అని చెప్పింది. ఎస్తేర్ తన సాక్ష్యాన్ని, తన జీవితంలో జరిగిన కార్యాలను అతనికి వివరించింది. ఆమె మాటలు విన్న జైలర్ ఎంతో ఆశ్చర్యపడి దేవుని మాటలకి ఆకర్షితుడయ్యాడు. ఎస్తేర్ ఆ జైల్లో ఉన్నంత కాలం లాకర్ ఓపెన్ చేయించి జైలు ఆవరణలో తిరగడానికి అవకాశాన్ని కల్పించాడు. ఒకరోజు ఆ జైలర్ ఎస్తేర్ని పిలిపించి, నేను రిజైన్ చేసి జపానికి వెళ్ళిపోతున్నాను అని చెప్పాడు. నేను ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించాలి అనుకుంటున్నాను. ఈ ఉద్యోగాన్ని నేను అసహ్యించుకుంటున్నాను. నా హృదయంలో మార్పు వచ్చింది. నేను నీలా నిజమైన నిరీక్షణ, విశ్వాసంతో జీవించాలని నిర్ణయించుకుని ఈ ఉద్యోగాన్ని వదిలి వెళ్ళిపోతున్నాను అని చెప్పాడు. ఎస్తేర్ ద్వారా దేవుడు ఆ జైలర్ని తన వైపుకి తిప్పుకున్నాడు. ఒకరోజు ఎస్తేరు తల్లి ఆమెను చూడటానికి వచ్చి ప్యోంగ్యాంగ్ జైల్లో ఉన్న క్రైస్తవులు అతి క్రూరంగా హింసించబడుతున్నారన్న వార్త చెప్పింది. ఎస్తేరు ఎంతగానో ఏడ్చి ప్రార్థించి హింసింపబడుతున్న విశ్వాసులకి తోడుగా ఉండాలని, తను ఆ జైలుకి వెళ్లాలని నిర్ణయించుకుని అధికారులకి ఉత్తరం రాసింది. కొన్ని రోజులకి ఆ ఉత్తరం అంగీకరించబడి ఎస్తేర్ని ప్యోంగ్యాంగ్ జైలుకి మార్చారు. ఆ జైలులో అతి భయంకరమైన వాసన, అపరిశుభ్రమైన గోడలు, ప్రతి గదిలోనూ ఎక్కువ జనం ఉన్నారు. ఎస్తేర్ని ఉంచిన గదిలో 3 ఆడఖైదీలు ఉన్నారు. జైల్లో ఎస్తేరు ప్రవర్తన,
ఇతరులపై చూపే ప్రేమ అక్కడ ఎంతో మందిని క్రీస్తు వైపుకి నడిపించాయి. కొంతమంది జైలర్లు కూడా ఎస్తేరు చెప్పే దేవుని మాటలకు ఆకర్షితులై వారి హృదయాలను మార్చుకున్నారు. ఒకరోజు విచారణ కోసం క్రైస్తవులని కోర్టుకి తీసుకెళ్లారు. ఎస్తేరు వాళ్ళు కోర్టుకి చేరేసరికి అప్పటికే కోర్టు ఆవరణలో ఎస్తేరు తల్లితో సహా మిగిలిన వారి కుటుంబీకులు అక్కడికి చేరుకొని ఉన్నారు. ఎస్తేర్ అలాగే మిగిలిన క్రైస్తవులు కోర్టులో ప్రవేశిస్తుండగా అక్కడున్న వారి కుటుంబీకులు దేవుని పాటలు పాడుతూ స్తుతించారు. పాటలు పాడే వారి మీద ఒక జైలర్ నీళ్లు పోసాడు. వారింకా గట్టిగా పాటలు పాడుతూ దేవుణ్ణి స్తుతించారు. బయట పాటలు గట్టిగా పాడుతూ ఉండడం వలన క్రైస్తవ ఖైదీలు చెప్పే మాటలు జడ్జికి వినిపించడం లేదు. ఎస్తేరు వారిని ఆపడానికి బయటకు వెళ్తానని జడ్జిని అడగగా పర్మిషన్ ఇచ్చారు. ఎస్తేర్ బయటకి వెళ్లగానే ఇంకా గట్టిగా పాటలు పాడుతూ ఎస్తేర్ని పలకరించారు. వెంటనే ఎస్తేర్ చెయ్యి పైకెత్తి, నేను నిజమైన దేవుని గూర్చి సాక్ష్యమివ్వబోతున్నాను, పాటలు వలన జడ్జ్ మా మాటలు వినలేకపోతున్నారని చెప్పగానే అందరూ కామయ్యారు. అక్కడే ఉన్న ఎస్తేరు తల్లి ఆమెతో, భయపడకు, ధైర్యంగా నిలబడు అని చెప్పింది. జడ్జ్ ఎస్తేర్ని ప్రశ్నించడం ప్రారంభించగానే ఎస్తేర్ దేవుని గూర్చి, ఆయన గొప్పతనాన్ని గూర్చి, జపనీస్ బలవంతంగా చేయిస్తున్న విగ్రహారాధన తప్పు అని ఎంతో ధైర్యంగా మాట్లాడింది. ఆ మాటలు విన్న తర్వాత జడ్జ్ ఆమెను అక్కడ నుండి పంపించేశారు. దేవుడు వారి నోటిని మూయించి అద్భుతం చేశాడు. ఎస్తేర్, నా తల్లి నాకు ఒక అడుగు భూమిగాని లేదా గొప్ప ధనంగాని ఇవ్వలేదు, కానీ ఆమె నాకు గొప్ప నిధి అయిన పరలోకం వైపు నడిపించింది అని అనుకుంది. ఒకరోజు ఒక స్త్రీని తన భర్తని చంపిన కారణంగా జైల్లో ఉంచారు. ఆమె గట్టిగా అరుస్తూ కేకలు వేస్తూ ఏడుస్తుంది. ఆమె తన దగ్గరికి ఎవరైనా వస్తే కరిచేసేది. ఆమెకి మరణశిక్ష పడింది. ఎస్తేర్ ఆమెను తన జైలు గదికి రప్పించుకొని ఆమెపై ఎంతో ప్రేమను చూపింది. తన ఆహారాన్ని కూడా ఆమెకి ఇచ్చేది. మొదట్లో ఆమె ఎస్తేర్ని కూడా కోప్పడి అరిచి శపించేది. కానీ ఎస్తేర్ ఓర్పుతో ఆమెపై దేవుని ప్రేమను చూపించింది. కొన్ని రోజుల్లోనే ఆమెలో మార్పు వచ్చింది. ఆమె దేవుని అంగీకరించి మంచి ప్రవర్తనతో తన భర్తను చంపినందుకు ఎంతగానో పశ్చాత్తాపడింది. తర్వాత ఆమెకి మరణశిక్ష వేయబడింది. ఆ స్త్రీ దేవుణ్ణి అంగీకరించి గొప్ప నిరీక్షణతో చనిపోయింది. దేవుడు ఎస్తేరు ద్వారా హంతకురాలైన ఆమెలో కార్యం చేశాడు. మరొక సందర్భంలో సున్వా అనే ప్రసిద్ధిగాంచిన ఒక అందమైన గేషాని జైల్లో ఉంచారు. గేష అంటే మగవారిని తన మాట, పాట, ఆటతో ఆకర్షించేవారు అని అర్థం. సున్వాని చూసి ఎంతోమంది ఆకర్షితులయ్యారు. కానీ ఆమె ఒక స్కూల్ టీచర్ని ఇష్టపడింది. అతనికి అప్పటికే పెళ్ళయింది. ఈమెతో జీవించడం ప్రారంభించిన కొన్ని రోజులకే అతను టీచర్గా మానేసి స్మగ్లర్స్ గ్రూప్కి లీడర్గా మారి చాలా డబ్బు సంపాదించాడు. అతని స్మగ్లింగ్ పనులన్నీ బయటపడి అతనిని, సున్వాని అరెస్టు చేశారు. సున్వా జైలుకి వచ్చిన మొదట్లో చాలా పొగరుగా, గర్వంగా, దురుసుగా ప్రవర్తించేది. ఆమె పదే పదే సిగరెట్ కావాలని జైలర్ని బతిమాలేది. అదే సమయంలో ఎస్తేర్ దేవుణ్ణి స్తుతిస్తూ ఒక పాట పాడింది. అది విన్న సున్వా పాట చాలా బాగుంది అని ఎస్తేర్తో చెప్పింది. సున్వా ఆ పాటని నేర్పించమని ఎస్తేర్ని అడిగింది. ఎస్తేరు పాటను నేర్పించి ఆమెకి సువార్త చేసి ఆమెని దేవుని వైపు తిప్పింది. దేవుని వైపు తిరగకముందు సున్వా తనని కలిసిన మగవాళ్ల గురించి ఎక్కువగా మాట్లాడేది. దేవుణ్ణి తెలుసుకున్నాక తను చేసిన తప్పులకి పశ్చాత్తాపపడింది. ఆమె చాలా పాటలు, దేవుని వాక్యాలు కూడా ఎస్తేరు దగ్గర నేర్చుకుంది. తర్వాత ఈమె జైలుకి సంబంధించిన ఫ్యాక్టరీ పనికి మార్చబడింది. ఎస్తేరు ద్వారా ఒక వ్యభిచారి మారుమనసు పొందుకునేలా దేవుడు కార్యం చేశాడు. ఒకరోజు ఉదయం చీఫ్ ఉమెన్ జైలర్ ఖైదీలు అందరినీ పిలిచి తూర్పు వైపుకు వారి ముఖములు పెట్టి చక్రవర్తిని జీవముగల దేవునిగా ఆరాధించమని ఆజ్ఞాపించారు. ఎస్తేర్ ఆ పని చేయలేదు. ఆ జైలర్ కాసేపటి తర్వాత ఒక హింసించే ఆయుధాన్ని, ఐరన్ గొలుసులతో ఉన్న సంకెళ్లను తీసుకువచ్చింది. ఎస్తేరు ఉన్న జైలు గదిలో అందరి ఖైదీలను తీసివేసి ఎస్తేరును మాత్రమే ఒంటరిగా ఉంచి తన చేతులను వెనక్కి పెట్టి సంకెళ్లు వేశారు.
సమయం గడిచే కొద్దీ ఆ బరువైన సంకెళ్ళు వాటికి ఉన్న ముళ్ళు ఆమె శరీరంలోకి గుచ్చుకున్నాయి. ఆమె ఆహారాన్ని కుక్కల ముందుకు వంగి నోటితో తినాల్సి వచ్చేది. రోజులు గడిచే కొలిది ఆమె శరీరం కృశించిపోయి సంకెళ్ల వలన నొప్పిని భరించలేకపోయింది. అలాంటి సమయంలో పరిశుద్ధాత్మ సహాయంతో ఈ నొప్పితో పోరాడాలి అనుకుంది. జైల్లో ఆమెను చూసి చాలా మంది ఆమె కొరకు ఏడ్చారు. ఎస్తీర్ గట్టిగా ఏడుస్తూ, ఓ ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకో, ఈ బాధను హింసను తట్టుకోలేకపోతున్నాను, నాకు సహాయం చేయి అని ప్రార్థించింది. కానీ ఎస్తేర్, నేనొక దృఢమైన క్రైస్తవురాలిగా నిలబడగలిగితే ఈ బాధని తీసివేయడానికి దేవుడు ఖచ్చితంగా అద్భుతం చేస్తాడని విశ్వసించింది. తర్వాత కొన్ని రోజులకి జడ్జ్ ఆమె సంకెళ్లు తీసివేయాలని ఆజ్ఞాపించారు. సంకెళ్లు తొలగించేసరికి తీవ్రమైన జ్వరము, డీహైడ్రేషన్తో ఆమె ఉంది. కొన్ని రోజులకి ఆమె నెమ్మదిగా కోలుకోవడం ప్రారంభించింది. ప్రతి నెల 8వ రోజు ఉదయం 9 గంటలకి వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ జపాన్ దేవునికి ఖచ్చితంగా మొక్కాలి అని ఆర్డర్ వచ్చినట్లు జైలర్ ఎస్తీర్తో చెప్పింది. ప్రతి రాష్ట్ర గవర్నర్ ఈ ఆరాధనని ప్రారంభించి నడిపిస్తారని చెప్పింది. ఎస్తేర్ భయంతో ఉపవాసాలుండి ప్రార్థించడం ప్రారంభించింది. ఆ రోజు రానే వచ్చింది. నీవు నా జీవితంలో ఎన్నో అద్భుతాలు చేశావు, నన్ను స్వస్థపరిచావు, నేను నీ స్వరమును విన్నాను, అయినా రాబోతున్న హింసను ఎదుర్కోవడానికి భయంగా ఉంది, నాకు సహాయం చేయి అని ఎస్తేర్ ప్రార్థించింది. సమయం 9 అయ్యింది, కానీ సైరన్ వినపడలేదు. జపాన్ దేవుళ్లను మొక్కడానికి తీసుకెళ్లలేదు. ఎస్తేర్ జైలర్ని సైరన్ వేయలేదేంటి అని అడిగింది. జైలర్, నీవు ఉపవాసాలుండి ప్రార్థించావు కదా, అందుకే ప్రోగ్రాం ఆగిపోయింది అని చెప్పింది. అసలు ఏం జరిగింది అని అడిగితే, మీటింగ్ ముగించుకుని వర్షిప్ ప్రారంభించడానికి వస్తున్న గవర్నర్స్ ఉన్న విమానంను అమెరికా ఫైటర్ విమానం కాల్చివేసింది అని చెప్పింది. తనను తప్పించిన దేవుణ్ణి ఎస్తేర్ ఎంతగానో స్తుతించింది. ఎస్తేర్కి జైల్లో పోషకాలు, ఆహారం సరిగ్గా లేకపోవడం వలన కంటిచూపు చాలా వరకు మందగించింది. దాంతో ఆమెను పరీక్షించిన డాక్టర్ ఈమెను విడుదల చేయాలని, ఇక్కడే ఉంటే ఆమె పూర్తిగా చూపు కోల్పోతుందని చెప్పడంతో ఆమెను విడుదల చేయడానికి నిర్ణయించారు. మరుసటి రోజు ఉదయం ఆమెను విడుదల చేయడానికి ఆఫీసుకి తీసుకొచ్చారు. అక్కడ తన తల్లిని చూసిన ఎస్తేర్ ఆమెను హత్తుకుంది. కానీ ఎస్తేర్ తల్లిలో ఎటువంటి ఆనందం లేదు. ఆమె, నువ్వు ఎందుకు విడుదలవుతున్నావు? ఎంతో మంది విశ్వాసులు, పాస్టర్లు దేవుని కొరకు నిలబడి ప్రాణాలనే కోల్పోయిన వారున్నారు. వారికి లేని ప్రత్యేక హక్కు నీవు మాత్రం ఎందుకు స్వీకరిస్తున్నావు అని ప్రశ్నించింది. ఎస్తేర్ తన తల్లితో, నా కంటి చూపు బాగోకపోవడం వలన ట్రీట్మెంటు కొరకు నన్ను విడుదల చేస్తున్నారు, నేను మంచి ఆహారం తీసుకుని విశ్రాంతి తీసుకుంటే నా కంటి చూపు బాగుపడుతుంది, అప్పుడు మరలా జైలుకు వచ్చేస్తాను అని చెప్పింది. ఎస్తేరు తల్లి ఆమెతో, అనేక మంది క్రైస్తవులు చనిపోతున్నారు, నీవు దేవుని కొరకు నిలబడి జైలుకు వెళ్ళి ఇప్పుడు వారు నీ మీద కనికరం చూపితే బయటకు వస్తావా? అయినా నీకు బయట విశ్రాంతి తీసుకోవడానికి స్థలం, నీకు మంచి పౌష్టిక ఆహారం దొరుకుతాయి అనుకుంటున్నావా? బయట క్రైస్తవులు మోసగాళ్లు అని, వారికి ఏదైనా రేషన్లో మాత్రమే ఇవ్వాలి అని ఆజ్ఞాపించారు. ఆఖరికి బియ్యం గింజ కూడా రేషన్లోనే తీసుకోవాలి. అందుకే మేం బీన్స్, ఉల్లికాడలు వంటివి ఏవైనా దొరికితే వాటినే తింటున్నాము. అందుకే నా కళ్ళు పూర్తిగా కనిపించడం లేదు. ఇప్పుడు నాకు నీ ముఖము కూడా కనిపించడం లేదు. ఎంత చల్లగా ఉన్నా మంట వేసుకోవడానికి క్రైస్తవులకు కనీసం బొగ్గు కూడా దొరకడం లేదు. చల్లదనానికి నా పాదాలు మొత్తం పగిలిపోయి నేను చాలా కష్టంగా నడుస్తున్నాను అని చెప్పింది. అయినా నీ కంటి కోసం ఎందుకు బాధపడుతున్నావు? నీవు నీ కంటితో సహా అన్నిటినీ దేవునికి ఇచ్చేశావు కదా, దేవుడు మాత్రమే గెలిచి నువ్వు బయటికి రావాలి, లేదంటే నీ ప్రాణాలు అయినా ఆయన కొరకు ఇవ్వడానికి సిద్ధపడు అని చెప్పింది. జైలర్తో, నన్ను తిరిగి నా జైలు గదికి పంపించమని అడిగింది. ఆ జైలర్, ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు, కూతురు గ్రేట్ అయితే తల్లి ఇంకా ఇంకా గ్రేట్ అన్నాడు. అలా ఎస్తేర్ విడుదలని తిరస్కరించి దేవుని కొరకు నిలబడింది. జైల్లో ఉన్న ఖైదీలను
జైల్ ఫ్యాక్టరీలోనూ లేదా మిలిటరీ యూనిఫామ్స్ కి బటన్స్ కుట్టే పనిలోనూ పెట్టేవారు. ఎస్తేర్ తన కంటి చూపు సరిగా లేకపోయినా బటన్స్ కుట్టేది. అయితే ఒకరోజు జపనీస్ జైలర్ తో ఎస్తేర్ సండే నాకు పని చెప్పవద్దు, మిగిలిన రోజుల్లో ఎక్కువ కష్టపడి పని చేస్తాను అని చెప్పింది. ఆమె రూల్స్ ని తిరస్కరిస్తుందని కమాండెంట్ ముందుకు ప్రవేశపెట్టారు. ఆయన ఎస్తేర్ ని, నువ్వు రూల్స్ ని ఎందుకు తిరస్కరిస్తున్నావు అని అడిగారు. ఆమె, నేను ఎటువంటి క్రైమ్ చేయకుండా ఇక్కడికి వచ్చాను, నా విశ్వాసాన్ని రక్షించుకోవడానికి ఇక్కడికి వచ్చాను, మీరు ఎంత చెప్పినా నా విశ్వాసానికి వ్యతిరేకంగా ఏమీ చేయలేను అని చెప్పింది. ఆ మాటలు విన్న కమాండెంట్ కి కోపం వచ్చి అక్కడున్న బల్లను గట్టిగా గుద్ది, జపనీస్ చక్రవర్తి యొక్క విశ్వాసం కలిగిన సేవకునిగా చెప్తున్నాను, నువ్వు ఆదివారం కూడా పని చేయాల్సిందే అన్నాడు. సాధారణంగా ఎప్పుడూ నెమ్మదిగా ఉండే ఎస్తేర్ కూడా అదే టేబుల్ దగ్గరికి వెళ్లి దాన్ని గుద్ది, ఆకాశాన్ని భూమిని సృష్టించి ప్రపంచాన్ని అంతటినీ పాలిస్తున్న దేవుని సేవకురాలిగా చెప్తున్నాను, దేవుని రూల్స్ కి వ్యతిరేకమైన ఏ రూల్ ని నేను పాటించను అని గట్టిగా చెప్పింది. రూమ్ అంతా సైలెంట్ గా మారిపోయింది. కమాండెంట్ ఎస్తేర్ ని అక్కడికి తీసుకొచ్చిన జైలర్ ఆఫీసర్ తో, ఈ యవ్వనస్తురాల్ని ఇబ్బంది పెట్టకండి అని చెప్పి పంపించేశాడు. ఎస్తేర్ దేవుణ్ణి స్తుతిస్తూ జైలు గదికి చేరుకుంది. ఆ తర్వాత ఎప్పుడూ ఆదివారం తనని పని చేయమని ఎవ్వరూ ఇబ్బంది పెట్టలేదు. 1945 ఆగస్టు 15వ తేదీన జైలర్ వచ్చి జపాన్ ఓడిపోయింది, కొరియా ఇక స్వతంత్ర దేశం అని చెప్పింది. జపాన్ సైనికులు, ఆఫీసర్స్, జైలర్స్ ఆ రోజు ఉదయం నుండే జైల్లో కనిపించలేదు. ఎస్తేర్ ఆ వార్త వినగానే దేవుణ్ణి ఎంతగానో స్తుతించి ఆరాధించింది. ఎవరైతే విశ్వాసం కొరకు జైల్లో పెట్టబడ్డారో వారి గదులు తెరవబడ్డాయి, వారింక క్రిమినల్స్ కాదు. అమెరికా దేశంకు జపాన్ దేశం సరెండర్ అయిపోయింది. జపాన్ వాళ్ళు వారి మందిరాలను కిరోసిన్ పోసి తగలబెట్టారు. జపాన్ వారు ఇప్పుడు వారి ఇళ్ల నుండి రావడానికి భయపడుతున్నారు. క్రైస్తవ విశ్వాసులు అందరూ బయటకి రాగానే జైలర్ జపనీయుల దేవుళ్లను ఆరాధించడానికి వ్యతిరేకించి 6 ఏళ్లు జైలు శిక్షను అనుభవించిన వారు వీరే అని జైలర్ గట్టిగా అరిచాడు. వారు హింస, ఆకలి, చలి అన్నిటినీ తట్టుకుని విగ్రహారాధన చెయ్యకుండా గెలిచారు. వీరు విశ్వాసంలో ఛాంపియన్స్ అని అరిచాడు. జైలు గేటు తెరవగానే క్రైస్తవ విశ్వాసుల కుటుంబాలు ఎస్తేర్ మరియు మిగిలిన వారిని శాల్యూట్ చేస్తూ ఆహ్వానించారు. ఎస్తేర్ తన తల్లిని, అక్కని కలుసుకుని దేవుణ్ణి స్తుతించింది. 34 మంది క్రైస్తవుల్ని ప్యోంగ్యాంగ్ జైల్లో పెట్టగా 14 మంది మాత్రమే బయటకి రాగలిగారు. జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత ఎస్తేర్ తన తల్లి సియోల్ చేరుకున్నారు. అక్కడ ఉన్నప్పుడే యుఎస్ నుండి ఒక అమెరికన్ స్త్రీ వచ్చి ఎస్తేర్ ని తన సాక్ష్యం పంచుకోవడానికి అమెరికాకి రమ్మని ఆహ్వానించింది. అమెరికాలో డాంగ్ మ్యూన్ కిమ్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. 1950వ వారు బెరెండో స్ట్రీట్ బాప్టిస్ట్ చర్చ్ ని లాస్ ఏంజల్స్ నందు ప్రారంభించారు. అక్కడ డాంగ్ 40 సంవత్సరాలు పాస్టర్ గా పనిచేశారు. ఎస్తేర్, ఆమె భర్త వారి జీవితం అంతా అలసిపోకుండా సువార్త చేశారు. ఎస్తేర్ ఆన్ కిమ్ 1997లో ఆల్జిమర్స్ వ్యాధిని ఎదుర్కొని చనిపోయారు. ఎస్తేర్ ఆన్ కిమ్ వాక్యాన్ని తన జీవితంలో నెరవేర్చిన ఒక గొప్ప స్త్రీ. ఎటువంటి కఠినమైన పరిస్థితులు ఎదురైనా విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా పట్టుదలతో నిలబడింది. ప్రభువు కొరకు తన ప్రాణాలు సైతం ఇవ్వడానికి సిద్ధపడి తన జీవితం ప్రభువు కొరకే అంకితమనే నిశ్చయంతో దానియేలు వంటి విశ్వాసం, పౌలు వంటి పోరాట పటిమ కలిగి తుది వరకు ప్రభువు సేవలో తన జీవితాన్ని గడిపి అనేకులకు ఆదర్శంగా నిలిచిన స్త్రీ ఎస్తేర్ ఆన్ కిమ్. శ్రమలలో ఈమె నిలకడైన విశ్వాసం క్రైస్తవ యువతరానికి ఒక పాఠం. ఈమె జీవితం ప్రతి క్రైస్తవునికి ఒక ఆదర్శం. దేవుడు మన జీవితాలను కూడా ఎస్తేరు జీవితంలా పరిమళభరితంగా చేయునుగాక. ఆమేన్.